జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ట్రెండ్ మార్చాడు రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాల నుంచి బయటకొచ్చి డిఫరెంట్ గా ట్రై చేయడం మొదలుపెట్టాడు ఇది బాగా వర్కౌట్ అయింది ఇటు సినిమాలు హిట్ అవడంతో పాటు మంచి సినిమాలు చేస్తున్నాడనే పేరొచ్చింది ముఖ్యంగా గతేడాది వచ్చిన నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలు రెండింటిలో తారక్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం వచ్చాయి జనతా గ్యారేజ్ సినిమా అతడి కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా కావడం విశేషం ఈ రెండు సినిమాల్లో నటనతో ఉత్తమ నటుడి అవార్డులన్నీ ఎన్టీఆర్ ని వెతుక్కుంటూ వస్తున్నాయి ముందు ఐఫా ఉత్సవంలో అవార్డు అందుకున్నాడు ఆ వెంటనే జీ సినిమా నుంచి బాక్సాఫీస్ కింగ్ పురస్కారం అందుకున్నాడు తర్వాత ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డు కూడా తారక్నే వరించింది రీసెంట్ గా స్టార్ట్ చేసిన శంకరాభరణం అవార్డు కూడా అతడికే సొంతమైంది లేటెస్ట్ గా సైమా ఉత్తమ నటుడి అవార్డు కూడా ఎన్టీఆర్ దక్కింది ఇవన్నీ కొద్ది రోజుల తేడాలోనే అందుకోవడం విశేషం ఇలా పెట్టి అవార్డులన్నీ వచ్చేస్తుండటంతో అతడి అభిమానులు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు ఇప్పుడంతా తారాక్ మేనియా నడుస్తోందని సంబరాలు చేసేసుకుంటున్నారు తారక్ కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో ఇలా అవార్డులన్నీ అతన్నే వరించాయి మళ్లీ చాలా కాలం తర్వాత ఈ ఫీట్ రిపీట్ అవుతోంది నాన్నక ప్రేమతో జనతా గ్యారెస్ సినిమాలు రెండు ఎన్టీఆర్ కు బాగా ప్లస్ అయ్యాయి నిర్మాతలకు డబ్బులు తనకేమో అవార్డులు అభిమానులకు ఆనందం పంచాయి బేసిక్ గా ఒక నటుడికి కావాల్సింది ఇదే రాబోయే సినిమాల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకుంటే మరిన్ని అవార్డులు అతన్ని వెతుక్కుంటూ వెళ్లడం ఖాయం